హాయోస్. ట్రిపుల్ ఆర్ అనగానే ఇప్పుడు అందరు గుర్తొస్తుందండి, ఆస్కర్ గుర్తొస్తూ ఉంది. మన ఇన్ని ఫిలిం ఫెడరేషన్ వాళ్ళు, అంటే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఆస్కర్కి నామినేషన్స్ మన భారత అఫీషియల్లో పంపాలి. బట్ వాళ్ళు చెల్లోషో పంపుకున్నారు. ఇక ఆస్కర్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు నామినేషన్ పంపడం లైక్ అదంతా అయింది. ఫైనల్ షార్ట్ లిస్ట్ వచ్చేసి బెస్ట్ ఒరిజినల్ సాంగ్కి గాను సెలెక్ట్ అవ్వడం జరిగింది. రేపు మార్చి 12వ తారీఖున అవార్డు ప్రధానోత్సవంలో ఖచ్చితంగా మంది వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు మొట్టమొదటి తెలుగు సినిమా అని అంతా అంటూ ఉన్నారు. బట్ వాస్తవానికి భారత ప్రభుత్వం సైడ్ నుంచి అఫీషియల్ వేలో ఉన్న మొట్టమొదటి తెలుగు సినిమా అని తెలుసా, మన విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసినటువంటి స్వాతి ముచ్చ. ఎస్, 1985లో స్వాతి ముచ్చ రిలీజ్ అవ్వటం జరిగింది. ఒక అమాయకుడైనటువంటి వ్యక్తి ఎలా ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు, ఆమె కొత్త లైఫ్ ఎలా ఇచ్చున్నాడు, లైఫ్ ఎలా లీడ్ చేశాడు అన్నది ఆ సినిమాలో ఎక్స్ట్రాడినరీలో చూపిస్తారు. 86వ సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం వచ్చేసి ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వాతి ముచ్చం సినిమాని ఈ ఆస్కర్ నామినేషన్స్ పంపడం జరిగింది. సరే, ఫైనల్ లిస్టులో లేదు, అది వేరే విషయం అండి. బట్ వెళ్ళిన సినిమా ఏదైనా ఉందంటే స్వాతి ముచ్చం. అంటే త్రిబులర్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నాం, బట్ అఫీషియల్ వెళ్ళిన సినిమా వచ్చేసి మన స్వాతి ముచ్చం ఏనాడో వెళ్ళింది. నేను త్రిబులని తక్కువ చేయడంలా, బట్ ఎప్పుడో వెళ్ళింది. ఒక సినిమా ఉందయ్యా స్వాతి ముచ్చం అని చెప్పేసి అది మన విశ్వనాథ్ డైరెక్ట్ చేశారయ్యా అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుడు చనిపోయి ఉన్నారు కదా, సో ఆయనకు సంబంధించిన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఆయనకు సంబంధించిన అప్డేట్స్ కనుక ఏమైనా ఉంటే మనకు తెలియాల్సింది ఖచ్చితంగా తెలియజేస్తాను.